మహేష్ రాజమౌళి కాంబో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఒకంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహేష్ రాజమౌళి కాంబో మూవీకి కేఎల్ నారాయణ నిర్మాత కాగా, ఈ సినిమా టైటిల్కు సంబంధించిన క్లారిటీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేఎల్ నారాయణ చాలా కాలం గ్యాప్ తర్వాత ఈ సినిమాను నిర్మిస్తుండడం గమనార్హం. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కేఎల్ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేఎల్ నారాయణ మాట్లాడుతూ, ఉద్దేశపూర్వకంగా నేను నిర్మాతగా విరామం తీసుకోలేదని ఆయన అన్నారు. 15 సంవత్సరాల క్రితమే జక్కన్న మహేష్ కాంబినేషన్ను ఫిక్స్ చేశామని కేఎల్ నారాయణ వెల్లడించారు. ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి క్రేజ్ మరో స్థాయిలో ఉందని ఆయన కామెంట్లు చేశారు. అయినా ఇచ్చిన మాటకు కట్టుబడి మహేష్ జక్కన్న సినిమాను చేస్తున్నారని కేఎల్ నారాయణ వెల్లడించారు. నేను చెప్పకపోయినా దుర్గా ఆర్ట్స్ బ్యానర్లో మూవీ తీయనున్నట్లు వాళ్లే ప్రకటించారని ఆయన అన్నారు. అందుకు వాళ్లకు కృతజ్ఞుడని కేఎల్ నారాయణ పేర్కొన్నారు. రాజమౌళికి హాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చాయని, అయినా వాటిని వదులుకొని నా కోసం సినిమా చేస్తున్నారని ఆయన వెల్లడించారు. 2 నెలల నుంచి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయని కేఎల్ నారాయణ చెప్పుకొచ్చారు. రాజమౌళి ప్రతి విషయాన్ని నిర్మాతలతో పంచుకుంటారని ఆయన తెలిపారు. ఈ సినిమాకు బడ్జెట్ ఇంకా డిసైడ్ చేయలేదని, సినిమాకు ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టడానికి సిద్ధమని నిర్మాత కామెంట్లు చేశారు. ఆర్ఆర్ఆర్ RRR తర్వాత మూవీ కాబట్టి ఆ అంచనాలను దృష్టిలో పెట్టుకుని సినిమాను ప్లాన్ చేస్తున్నారని కేఎల్ నారాయణ వెల్లడించారు. కేఎల్ నారాయణ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.